పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. రేషన్ డీలర్లను సెక్రటరీ ఉద్యోగులుగా ప్రకటించి కనీస వేతన చట్టాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మినిమం 18,000 రూపాయలు ఇవ్వాలని, ఇప్పటికే రేషన్ డీలర్ల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలకు సేవ చేశామని, చనిపోయిన రేషన్ డీలర్లకు కనీసం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదని ప్రభుత్వం పట్టించుకుని రేషన్ డీలర్లను ఆదుకోవాలని కోరుతున్నారు. కాష్టికానికి కాల్పులకే ఐదుగురు కార్మిక సోదరులు మరణించారు. ప్రధానంగా ఆనాడు ఉన్నటువంటి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా, సంస్కరణలకు వ్యతిరేకంగా, జుట్టు లాక్అవుట్ ఎత్తివేతకు వ్యతిరేకంగా ఎత్తివేయాలని, హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున 5,000 మంది కార్మికుల కోసం ఉద్యమం సాగింది. ఆ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం ప్రభుత్వం కాల్పులు చేసి ఐదుగురు చంపేసింది. ఇప్పటికి 27 సంవత్సరాలు అయింది. ఆ అమరవీరుల స్ఫూర్తితో నేటికి కార్మికోద్యమాలు సాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం రైతాంగ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతోంది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు విద్యుత్ బిల్లు వ్యతిరేకంగా ఈ రైతాంగ ఉద్యమాన్ని దెబ్బతీయటం కోసం ప్రభుత్వం అనేక కుట్రలు సాగిస్తూ ఉంది. మొన్న 26 తారీఖున ఢిల్లీలో పేరేడ్ చేస్తూ ఉండే ట్రాక్టర్లతో అనుమతితో ఆ ఉద్యమాన్ని దెబ్బతీయటం కోసం సంఘ విద్రోహ శక్తులను అందులో ప్రవేశపెట్టి పోలీసుల పైన వాళ్లే రాళ్లు రువించి వాళ్లే కుట్ర చేసి వాళ్లే ఎర్రకోట పైన జెండా ఎగరేసుకుని అది రైతాంగం చేశారని చెప్పని రైతాంగం మీద నెట్టేసి ఈ ఉద్యమాన్ని దెబ్బతీయటం కోసం మోడీ అమిత్ షా ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ నెల్లిమర్ల అమరవీరుల వారోత్సవం సందర్భంగా కార్మిక కర్షక మైత్రితో భవిష్యత్ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఈ సంఘీభా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నాం. ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి 27 సంవత్సరాల క్రితం విజయనగరం జిల్లా నెల్లిమర్లలో కార్మికుల విరోచిత పోరాటం చేసి 5 కార్మికులు ఆ ప్రభుత్వం యొక్క పోలీసుల యొక్క తుపాకీకి బలయ్యారు. జీనా సీకో మరణా సీకో కథం కథంకి లడనా సీకో జీవించాలంటే పోరాటం చేయాలి. పోరాటం చేస్తూ మరణించాలి. అదే ఈ యొక్క భారతదేశంలో మానవుల యొక్క, కార్మికుల యొక్క, కర్షకుల యొక్క, రైతుల యొక్క జీవన విధానం. ఆ పోరాటంలో అసలు బాసినటువంటి కార్మికులు భారతదేశ జూట్ రైతాంగానికి ఒక దిచ్చుకూచ్. రైతాంగానికి పోరాటం చేయాలి, కార్మిక వర్గం పోరాటం చేయాలి. హక్కుల పరిరక్షణ కోసం, ఉన్న చట్టాల అమలు కోసం, ఖచ్చితంగా చట్టాలను నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేయనటువంటి ఒక మలుపుని, ఒక దిక్కుచ్చిని జూట్టు కార్మిక వర్గం నిలబెట్టారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క 22 రోజుల నుంచి ఢిల్లీలో భారత ఆహార భద్రత హక్కుల పరిరక్షణ కోసం, రైతాంగ హక్కుల పరిరక్షణ కోసం, రైతుల గిట్టుబాటు ధరల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి రైతుల మీద మోడీ సర్కారు దమనకాండ, లాఠీ చార్జి, బాష్పవాయు ఉపయోగిస్తున్నారు. ఇది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో మనుషులు జీవించాలంటే మనుషులకు కొన్ని హక్కులు కల్పించింది రాజ్యాంగం. హక్కులు కలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మోడీ సర్కారు రైతుల మీద దాడులు, కార్మికుల మీద దాడులు, నిర్బంధాలు, దమనకాండాలు ఉపయోగిస్తున్నారంటే కార్మిక వర్గం, రైతుల మీద అప్రజాస్వామికంగా దాడులు చేస్తున్నారు, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కష్టకులు, కష్టజీవులు, రైతులు మైత్రితో పోరాటాన్ని, ఉద్యమాన్ని కొనసాగిస్తారు. మోడీ విధానాల్ని, 3 యొక్క నల్ల చట్టం రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. ఆ నేపథ్యంలో జరుగుతున్న పోరాటంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య రైతాంగానికి వెన్నదండుగా ఉంటుంది. జూట్ కార్మిక వర్గం హక్కుల పరిరక్షణ కోసం పోరాటానికి ముందుంటుంది. మోడీ సర్కార్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే కార్మిక వర్గం, కష్టజీవి వర్గం యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.